అనంతపురంలో నెలకొనే కరువును ప్రతి ఏటా కూడా ప్రకృతి వైపరీత్యాలతో సమానంగా చూసినప్పుడే ఆ జిల్లాకు న్యాయం జరుగుతుంది. కానీ ప్రకృతి వైపరీత్యాలతో సమానంగా చూడట్లేదు అనంతపురం కూడా. ఇప్పుడు తీసుకుంటే మీరు అపారంగా వర్షాలు కురిసే సమృద్ధిగా వర్షాలు కురిసే అంటున్నారు. కానీ సమృద్ధిగా వర్షాలు కురిసినా అదునులో పదును లేకుంటే అదునులో వర్షాలు కుదరలేదంట. అంటే అప్పుడు అదునులో వర్షాలు కురవకపోవడంతో నాట్లు వేయలేకపోయారు, సరిగ్గా విత్తు వేయలేకపోయారు. శని అనంతపురం అంటే గ్రౌండ్ నట్ ఎక్కువ, చెనిక వేరుశెనక్కాయకి పెట్టింది పేరు. అంటే శనక్కాయ విత్తనం కూడా సరైన సమయం లేకపోతే ఆలస్యంగా వర్షాలు సమృద్ధికి కూర్చున్నా కూడా అదును దాటిపోయిందన్నమాట. ఇప్పుడు ఇక వ్యవసాయం కుంటు పడినట్టునే, ఇప్పుడు వర్షాలు పడినా కూడా వ్యవసాయం కుంటు పడినట్టునే. ఆరు తేడా వస్తుంది, కొన్ని నెలలు తేడా వస్తుంది. ఎంతున్న కరువే కదా, పంట ప్రత్యామ్నాయం మారుతుంది. ఇప్పుడు చాలా చోట్ల మనకి నీళ్లు, ఇప్పుడు గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది, వేరే పంటలు వేసుకోవడానికి వీలవుతుంది. సరే దెబ్బతిన్న మాట నిజమే, కానీ మిగతా వాటిని ఏర్పాటు చేసుకోవడానికి చాలా వీలుంది. అంటే పంటలు మళ్ళీ మార్చి చేసుకోవడానికి వీలుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఈ వాటర్ పుష్కలంగా ఉపయోగపడుతుంది. తక్కువ సాగైనా అయితే వర్షాలు ఇప్పటికే కూర్చుండడంతో పంట కూడా కుళ్ళు దశకు వచ్చే పరిస్థితి. అసలు ఏం చేయాలంటే మన చేతుల్లో లేని అంశాలు వదిలిపెట్టి మన చేతుల్లోకి వచ్చిన అంశాలు ఏమున్నాయి. వర్షం పడడం, రావడం, రాకపోవడం అనేది మన చేతుల్లో లేదు. వచ్చిన వర్షాన్ని ఇప్పుడు ఎట్లా ఉపయోగించుకోవాలన్నది మన చేతుల్లో ఉంది. అదే అందుకే ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎంపీగా మీరు అనంతపురం లాంటి అనంతపురంలో నెలకొనే కరువును ప్రకృతి వైపరీత్యాలతో సమానంగా చూసే విధంగా ప్రభుత్వం పైన ఏమైనా ఒత్తిడి చేసింది? ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆల్టర్నేటివ్ ప్లాన్ తయారు చేసింది, వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇత్తనాలు ఇస్తున్నారు. మనం గ్రౌండ్ పర్టికులర్గా బెంగాల్ గ్రామ్ మీద ఎక్కువ ఆధారపడడానికి వీలుంది. ఆల్రెడీ బోర్లన్నీ రీఛార్జ్ అయినాయి కాబట్టి తోటలకు మేలవుతుంది. ఇవన్నీ కూడా మార్పే, ఇవన్నీ చేసుకోవడానికి వీలుంది. ఇప్పుడు మళ్ళీ జీవాలు వీటికి కూడా మంచి గడ్డి లభిస్తుంది. ఎందుకంటే దాదాపు 40 లక్షలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో అన్నీ లేవు. గొర్రెలు మేకలు 40 లక్షల పైన ఉన్నది ఇక్కడ లేవు. వాటికి కూడా ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద, ముఖ్యంగా పశు వైద్యశాల కింద వచ్చినాయి మనకి, వెంకటేశ్వర పశు వైద్యశాల కింద. మనకు సిద్ధరాంపురంలో పెద్ద యూనిట్ ఉంది, దాన్ని కూడా మనం రీసెంట్గా నేను విజిట్ చేశాను. పెనుగొండలో కూడా ఒక పెద్ద యూనిట్ ఉంది, వాళ్ళకేం కావాలనేది చూస్తున్నాము. అక్కడ కూడా మళ్ళీ కాలేజ్ డెవలప్మెంట్ చేయడం వల్ల కూడా కొంత మేలు అవుతుంది అనేది కూడా వాళ్ళు అధికారులు చెప్పినమాట. ఇవన్నీ ప్రతి ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టట్లేదు. ఎందుకంటే మనం ఆ ఫీల్డ్ నుంచి వచ్చినాము, రాజకీయాలతో నాకు పెద్దగా ఇది లేదు, నాకు అటువైపు నేను కాంట్రిబ్యూట్ చేయలేను. నేను కాంట్రిబ్యూట్ చేయగలిగిన ఫీల్డ్ ఇది, రంగం ఇదే, డెవలప్మెంట్ సెక్టరే నేను చేయగలను. అందువల్ల నేను పూర్తి టైంలో నేను ఇటువైపు కేటాయిస్తున్నాను. రంగయ్య గారు ఒక ప్రభుత్వ అధికారిగా పనిచేశారు, రాజకీయాలు ఉన్నప్పుడు ఒక దూకుడు ఉండాలా, చెరవ ఉండాలా, విమర్శకు ప్రతి విమర్శ చేసేలా గట్టిగా మాట్లాడేదని స్పందించే గుణం ఉండాలంటారు. అంటే రంగయ్య గారు కాస్త నెమ్మది, అంటే ఎవరైనా తన మీద విమర్శలు చేసినా కూడా ప్రతి విమర్శలు చేయడానికి కూడా పెద్దగా సాహసించారు, తనదైన శైలిలో ముందుకు పోతుంటారంటారు కదా. టైం మరి ఎలా మీరు ఈ రాజకీయాల్లో టైంని వేస్ట్ చేయదలుచుకోలేదు? ఓకే, ఊరికే విమర్శ, ప్రతి విమర్శ ప్రజలకి ఏం ఓరుగుతుంది? మేము ఎవరో నన్ను ఎవడో విమర్శించాడు, నేను తిరిగి వాడిని విమర్శిస్తే నాకు నాకు మా ఇద్దరికి సంబంధించింది. అది పెద్ద గొడవ అయిపోతే సమాజానికి, పార్టీకి, మిగతా మీడియాకి అంతా ఏం అవసరం? దాంతో మనకి టైం కూడా వృధా అయిపోతుంది. అంతే అంతేకాకుండా అంత నా మీద విమర్శలు చేయాల్సినంత వాళ్ళకి ఏముంటుంది? పెద్ద ఇష్యూ కూడా రాజకీయంగా ఏదో ఒకటి చేస్తున్నట్టు, రాజకీయంగా ఏదో రాయి వేస్తూనే ఉంటారు. కానీ ఆ రాయి తగిలినా కూడా మీరు మళ్ళీ రాయి వేయడానికి కూడా ఎందుకు? ఎందుకంటే నేను మామూలు కూడా ఎప్పుడు చూస్తుంటాను, నా జీవితంలో ఎక్కువ భాగం నన్ను ఎక్కడైనా వచ్చినా విమర్శది అపార్థం చేసుకుని వచ్చినది. అపార్థం చేసుకున్నప్పుడు ఏమైపోతుందంటే వాడు అర్థం చేసుకునేంతవరకు నేను వెయిట్ చేస్తాను. అంతే, అది ఒక రోజు రెండో రోజుకి అర్థమైపోతుంది అడిగి. నాకు మూడో రోజు మళ్ళీ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఇంతవరకు జీవితంలో రాలేదు. ఇంత సౌమ్యంగా వ్యవహరించే రంగయ్య గారు రాజకీయాల సుదీర్ఘకాలం పాటు మనకు కూడా సాగించగలరు. అంటే ప్రజలు ఎంతవరకు కోరుకుంటారు, నాయకుడు ఎంతవరకు కోరుకుంటారు దాన్ని బట్టి అంతే. ఏముంది, నేను జీవితం ఇదొక జీవితం అనుకున్నాను, కానీ ఇదే జీవితం అనుకోలేదు కదా. ఎంతోమందికి ఇది ఉంటుంది, ఏముంటుంది దీంట్లో? మేము 130 కోట్ల జనాభాలో 542 మంది ఎంపీలం, మిగతా వాళ్ళంతా లేరు ఆ భూమి మీద. అదేం కాదు, ఇదొక జీవితం అంతే. ప్రజలు ఇష్టపడిన నాళ్ళు, పార్టీ ఇష్టపడిన నాళ్ళు ఇది ఉంటుంది. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.